देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తెలుగు న్యూస్ కి స్వాగతం. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు చూస్తే, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈరోజు ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ ఆధ్వర్యంలో లాక్డౌన్ సమయంలో విచ్చలవిడిగా వచ్చిన కరెంటు బిల్లులను రద్దు చేయాలని ధర్నా చేసి వినతి పత్రాన్ని టెక్నికల్ ఏఈ ఏ ప్రదీప్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా నేషనల్ కాంగ్రెస్ గద్వాల జిల్లా అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ మాట్లాడుతూ, మొదటి లాక్డౌన్ సమయంలో కరెంటు బిల్లులు ఎవరూ కట్టడానికి అవసరం లేదన్న కేసీఆర్ ఈరోజు 1000 రూపాయలు వచ్చే బిల్లును 2000 రూపాయలు వచ్చిన బిల్లును కట్టమని చెప్తే సామాన్య ప్రజలు ఎలా కడతారో ఆయననే ఆలోచించమని అన్నారు. అలాగే ఎవరైతే కిరాయి ఇండ్లలో ఉన్నవారే ఓనర్స్ బలవంతంగా కిరాయిలు అడిగితే డైరెక్ట్ గా నాకే ఫోన్ చేయమని అన్నప్పుడు, అన్న ఇలా వచ్చిన కరెంటు బిల్లులు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి పని చేయకుండా సగం జీతం ఇస్తున్నప్పుడు సామాన్య ప్రజలు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఎలాగైనా సామాన్య ప్రజలకి లాక్డౌన్ సమయంలో వారిని ఆదుకోవాలని అన్నారు. కంటిన్యూ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉమాదేవి, షాషా, జమాల్, కౌసర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. దేశం మొత్తం కూడా ఆర్థికంగా దివాలా తీస్తున్న పరిస్థితి, సామాన్యుడు చిన్న వ్యాపారస్తుడు కూలి చేసుకునేవాడు కా నుంచి ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి కరెంటు బిల్లులు లెక్కించే విధానంలో మార్పులు చేసి 1000 రూపాయలు వస్తున్నటువంటి ఒక సామాన్యుని కరెంటు బిల్లు 2000 చేసేది, 500 వస్తున్న వాడిది ఇప్పుడు 1000 రూపాయలు వస్తూ ఉంది. సామాన్యులు అంతా కూడా ఉపాధి కోల్పోయినటువంటి తరుణంలో ప్రభుత్వము ఈ రకంగా చేయడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈరోజు రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి, ఆ చిన్న చిన్న వ్యాపారస్తులకు మరి ఇంటి బిల్లులు కూడా ఈ కోవిడ్, ఎప్పటికైతే లాక్డౌన్ ఉంటుందో ఈ కోవిడ్ ఎఫెక్ట్ ఉంటుందో అంతవరకు కరెంటు బిల్లులను పూర్తిగా రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మీకు విజ్ఞాన పత్రం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో చేగురు గ్రామంలో ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 4000 ఈత మొక్కలను రాష్ట్ర అమకారి, క్రీడా మరియు పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, స్థానిక పార్లమెంటు సభ్యులు శ్రీ మన్య శ్రీనివాస్ రెడ్డి మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ అంజయ్య యాదవ్ గారితో కలిసి నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మంచన్పల్లి ప్రియాంక, శశిధర్ గౌడ్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రోబిన్ మరియు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పెద్దలు అంజయ్ యాదవ్ గారు, స్థానిక ఎంపీపీ ప్రియాంక శివకుమార్ గౌడ్ గారు, మా పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, జడ్పీసీ గారు, మా నాయకులు ఇంకా చాలా మంది కూడా రావడం జరిగింది ఇక్కడ. తెలంగాణ ప్రభుత్వంలో కుల వృత్తులకు పూర్వవైభవం ఈరోజు వస్తూ ఉంది. 70 సంవత్సరాల పరిపాలనలో ఈ కుల వృత్తులని ఓటు బ్యాంక్గా మలుచుకొని అధికారంలో వచ్చింది తప్ప ఈ వృత్తులను కాపాడాలి. 1000 సంవత్సరాలు మనిషి నాగరికతను నేర్పినటువంటి ఈ వృత్తులను, ఆ వృత్తి జాతికి ఉపాధి కల్పించాలని చెప్పి ఎక్కడ ఆలోచన చేయలేదు. ప్రతి ఊర్లో కూడా కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, గొల్లోళ్ళు, ఇడుగోళ్ళు, మాదిగలు, ఒట్లళ్ళు, రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఈ వృత్తులు బతికేటివి. కానీ ఆ వృత్తుల పట్ల ఎక్కడ కూడా చెరువ చూపలేదు. వృత్తులన్నీ అంతరించుకపోయినాయి. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క వృత్తిని ఇలా పదును పెట్టి
ఆ వృత్తి నమ్ముకునేటువంటి జాతులకు ఆత్మగౌరవంతో బతికినట్లు చేసినటువంటి చరిత్ర ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అటు మా ముదిరాజ్ మత్స్యకారులు కావచ్చు, యాదవ సోదరులు కావచ్చు, ఇంకా అనేక రజకులు కావచ్చు, నాయబ్రాహ్మణులు కావచ్చు, అన్ని వృత్తులకు కూడా ఇలా పూర్వవయం తేవాలని చెప్పి ఒక్కొక్క వృత్తిని ఇలా బ్రహ్మాండంగా ఆధునీకరణ చేసుకుంటూ హైదరాబాద్లో దాదాపు 4-5 వేల కోట్ల విలువైనటువంటి ఆత్మగౌరవ భవనాలు అన్ని కులాలకు ఇచ్చినటువంటి ఘనత ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వంది, కేసీఆర్ గారిది. ఇన్ని సంవత్సరాలుగా 100,000 ఎకరాలు దారదత్తం చేసిన వేరే వాళ్ళకు కానీ ఈ జాతులకు ఈ వృత్తులకు ఒక స్థలాలు కేటాయించాలా, వీళ్ళు మాట్లాడుకోవడానికి చదువుకోవడానికి హాస్టళ్లకు ల్యాండ్ కేటాయించాలని చెప్పి కూడా చేయలేదు. కానీ ఈరోజు అందరికి కూడా ప్రతి ఒక్క వృత్తి కులానికి హైదరాబాద్ ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ టీఆర్ఎస్ భవన చరిత్రది, కేసీఆర్ గారిది. ఈరోజు గౌడ వృత్తి 100,000 సంవత్సరాలుగా చెట్టు నుంచి వచ్చేటువంటి ఒక ఆయుర్వేద ఔషధం లాంటి పదార్థాన్ని పాలకులు చెట్లు పెంచక వీటి విలువ ప్రజలకు చెప్పక ఈ చెట్లు అంతరించకపోయేటట్లు కలుషితం చేసి అమ్ముకునేటట్లు ప్రోత్సహించి ఈ వృత్తికి చెడ్డ పేరు తెచ్చేటట్లు ప్రభుత్వాలు చేసినాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఊర్లో చెట్లు పెట్టాలి, ప్రతి ఊర్లో తాటివనం ఈతవనం ఉండాలి, ఒక మంచి ఆరోగ్యమైనటువంటి డ్రింక్ నీరాని పాలసీని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ వన్, అధిక కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ఈరోజు జులై 6 కాంగ్రెస్ నాయకులు అధిక కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్యాలయం వద్ద నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లాక్డౌన్ కాలానికి విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని కోరుతూ విద్యుత్ అధికారులకు మెమోరండంను సమర్పించాలన్నారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్ గారు మాట్లాడారు. లాక్డౌన్ కాలంలో పేదలకు, చిరు వ్యాపారులకు విద్యుత్ బిల్లులను మినహాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెమోరండంలోని అంశాలు నేడు మన రాష్ట్రంలో కరోనా కోవిడ్-19 కారణంగా లాక్డౌన్ విధించిన సందర్భంలో 2 నెలల కాలం అన్ని కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రజలు ఎవరికి వారు పస్తులు లేక వ్యాపారాలు స్తంభించిపోయి నిరుపేదలకు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దారిద్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ మరియు చిరు వ్యాపారుల కరెంటు బిల్లులు వెంటనే మాఫీ చేయాలి. అదేవిధంగా మిగిలిన వారందరికీ కరెంటు బిల్లులు టెలిస్కోప్ విధానంలో గత ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలపై భారం తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కావున ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చొరవ తీసుకుని పైన ఉదహరించిన డిమాండ్లపై నిర్ణయం తీసుకుని వెంటనే అమలు పరచాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు ఏ సంజీవ్ ముదిరాజ్, కార్యదర్శులు ఎన్పి వెంకటేష్, పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, పలువురు కార్యకర్తలు అధిక మొత్తంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో అల్లాడుతున్న ప్రపంచంలో ముందు జాతర తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బయట ఎన్నో సమయమైంది. అసలు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరసే రాదు, వైరస్ వస్తే మిలిటరీ పెడతా, 1,000 కోట్లు ఖర్చు పెడతా, అందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ తాళం వేస్తాం, బయటకు పోతాం, దాన్ని ఆపుతాం రాని అని చెప్పి డిగ్రీలో ఉష్ణత పడుతుంది, అది కొట్టుకోపోతుంది, పారిపోతుంది. మనం చూసాం ఒక చిన్న పారాసిటమాల్ పోలేసుకుంటే అయిపోతుందని చెప్పాం. సరే, దాన్ని ఎవరు ఆపలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వము కరోనా వ్యాప్తి నిరోధించడానికి లాక్డౌన్ సమయంలో ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడి, ప్రధానంగా మైగ్రెంట్ లేబర్స్ ఇంటి లేక, ఊరు లేక అల్లాడి వాళ్ళ ప్రాణాలు చేత పట్టుకుని నడుచుకుంటా వేరే పోయిన ప్రవర్తిస్తాం. వాళ్లకు బియ్యం ఇస్తా, పప్పు ఇస్తా అని మాట చెప్పి కొంతమందికి పరిచయం చేసి అవి జరిగింది. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గతంలో లాక్డౌన్ పీరియడ్లో కరెంటు బిల్లులు
చేతకొచ్చాయి లాక్ డౌన్ సందర్భంగా ఎవరు పని చేయలేదు ఇన్కమ్ జీరో అయింది ఇచ్చిన పరిశ్రమ మూతబడ్డాయి దుకాణాలు మూతబడ్డాయి వ్యవస్థ మొత్తం తప్పించింది కనీసం ఆ బిల్లు మాల్ దేవని చెప్పి మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తే దానికి ఇరవై పెట్టి దాంతోపాటు రెండు నెలలకు మీటింగ్ చేస్తే ఆ స్లాబ్ రేటు పెరిగి పెద్ద ఎత్తున 2000 వచ్చే బిల్లు 10000 రావడం ఆ విధానం తప్పు మీది గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో టెలిస్కోపిక్ విధానంతో వెళ్ళడి చేసుకుంటే సరిచేయమంటే దాన్ని పట్టుకోలేదు సరే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయో చిన్న కుటుంబాలు ఎవరికైతే బిజినెస్ ఇస్తారో సర్వీస్ ఇస్తారో అటువంటి ఫ్యామిలీస్కు 3000 కరెంటు బిల్లు బాధ్యాలని చెప్పి డిమాండ్ చేసినా పట్టుకోలేదు చివరగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు కరోనా ఉన్నా కూడా వైరస్ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత గుర్తించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన సందర్భంలో పెంచిన అక్రమ కరెంటు బిల్లులపై నిరసన మరియు మెమోరాండం అందించు కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా చైర్మన్ బాలవర్ధన్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మినాజ్ భాయ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిత్యానందం, మాజీ సర్పంచ్ రేణుక, మాజీ ఎంపీటీసీ ఆనంద్, ఖయ్యం కాసిం, ఉమ్యాన్, షాగంటి రఘు, టీవీ గౌడ్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్, యువజన కాంగ్రెస్ నాయకులు నక్క రాఘవేందర్, శ్రీనివాస్ యాదవ్, బాబా కింగ్ కాజా, నాగరాజు, విజయ్, నరసింహులు మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. వనపర్తి జిల్లాలోని 17వ మున్సిపల్ నియోజకవర్గానికి చెందిన అరబ్ ఘాలి వీధిలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలలో మున్సిపాలిటీ వాళ్ళు పనిచేయక బురద స్థితిలో ఉన్నట్లు కనబడుతుంది. అదే ప్రాంతానికి చెందిన కన్యక పరమేశ్వరి గుడి పనులు పోయిన సంవత్సరం పూర్తయింది, కానీ ఇంకా పూర్తి కాలేదు. దీనివల్ల తేలికపాటి వర్షం త్వరత కూడా పాఠశాల సమీపంలో ఉన్న గ్రౌండ్లో నీరు నిండుతుంది. దీనివల్ల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకే వనపర్తి జిల్లాలో 39 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. వీలైనంత త్వరగా శుభ్రపరిచే పనులు చేయడం ద్వారా జిల్లాను వ్యాధుల నుండి సురక్షితంగా ఉంచాలని ప్రజలు అధికారులకు డిమాండ్ చేశారు. ఇవి ఉమ్మడి మామ్నార్ వార్తలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. और हाँ, बेल आइकन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें. देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़.